అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం, అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి, మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఈ భోగి మీకు భోగ భాగ్యాల్ని, ఈ సంక్రాంతి సందడిని, సరదాని, సంతోషాన్ని, ఈ కనుమ మీకు కని విని ఎరుగని కలిమిని ప్రసాదించాలని ఆ ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తూ ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మనం అనే ఈ ప్రయాణంలో ఎన్నో కుటుంబాల్ని కలిశాను, ఎన్నో బంధాల్ని చూశాను, ఎన్నో ప్రేమల్ని గెలిచాను. అలా ఈ ప్రయాణంలో మీ కుటుంబాలు నాకు పరిచయం అయ్యాయి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నా కుటుంబాల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆహ్వానించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. సంకురాతి వస్తానని, చక్క బిడ్డనిస్తానని టపాలో ఉత్తరం వేశాడా. యాదాద్రి ఎంకన్నా యాడదాగినావన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో, భోగి మంటల భోగుల్లో, కల్లార కుండాలి పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో, భోగి మంటల భోగుల్లో, కల్లార కుండాలి పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. బావల వీపులు తప్పెట్లోయ్, కాగిన కొద్ది చప్పట్లోయ్. మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లో, కొరికిన కొద్ది దిబ్బట్లో. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో, భోగి మంటల భోగుల్లో, తెల్లార కుండాని పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. తెల్లార కుండాని పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. చేద్దామా
సో లెట్స్ వెల్కమ్ పూడి పెద్దివారి కుటుంబం. పొద్దున్నే ఏందిరా పొంగలి తినటం, పొంగలు వచ్చింది ఎగిరేరా గాలి పడటం. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్నా 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 నీ రన్నా 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 రన్నా. సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తం మా పుడి పెద్ద ఫ్యామిలీ. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సో అందరూ రావడం, అందరినీ ఇలా కలవడం, సో థ్యాంక్స్ టు మనం అండ్ ఈటీవీ. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఇంతవరకు దగ్గర దగ్గర 200 కుటుంబాలతో మనం చేయడం జరిగింది. ఈరోజంతా మన వాళ్లతో చేయడం మామూలుగా మనం. ఎస్, సో ఫస్ట్ తాతయ్యకి, నాయనమ్మకి, ఎస్, వాళ్ళ ఆశీర్వాదంతో మొదలైన పూడిపెద్ది అవతారం గారు. ఎస్, నాన్న పేరు చెప్పండి. నాన్న పేరే పూడిపెద్ది వరహా నరసింహం. తర్వాత అమ్మ పేరు పూడిపెద్ది కమలాంబ. కమలాంబ. మీరు ఎంతమంది అన్నదమ్ములు, సిస్టర్స్? ముగ్గురం, ఇద్దరు అక్కతల్లులు. మీ అన్నయ్య పేరేంటి? పూడిపెద్ది జోగేశ్వర శర్మ. అంటే మా నాన్న పిజే శర్మ గారు, అమ్మ కృష్ణ జ్యోతి. మా అమ్మగారి కుటుంబం. తర్వాత మాది జోగులాంబ. నేమాని వారి కోడలు. నేమాని వారి కోడలు. ఓకే. తర్వాత? తర్వాత నేను పూడిపెద్ది సుబ్రహ్మణ్యం. నా తర్వాత బుచ్చిబాబు. మా పిన్ను వచ్చారు. మా పేరు సూర్యకుమారి. సూర్యకుమారి. పవన్ కుమార్. నువ్వేంట్రా ఆలోచించో? నా పేరు జయశ్రీ. ఆయన పేరు పవన్ కుమార్. నువ్వు ఆలోచించో. సో పిన్ని రావడం, బాబాయ్ పిల్లలు. ఎస్. తర్వాత చెల్లి, పాతవారు పిల్ల కోడలు. మృత్యుంజయరావు గారు. మృత్యుంజయరావు దంపతులు. మా రామత్త. రామత్త. ఇప్పుడు నెక్స్ట్ మా మా తాతగారు పూడిపెద్ది సత్యనారాయణ డాక్టర్ గారు, మరియు మా లచ్చమామ గారు. వారికి 5 కొడుకులు. పెద్ద ఆయన మా నాన్నగారు డాక్టర్ పూడిపెద్ది దత్తాత్రేయరావు గారు. తర్వాత పూడిపెద్ది జానకీభాయ్ మా అమ్మగారు. తర్వాత 2 అతను పూడిపెద్ది వేణుగోపాలరావు. వారి సతీమణి సువర్ణాదేవి గారు. మా 3 చిన్నాన్న పూడిపెద్ది లేట్ డాక్టర్ పూడిపెద్ది సాంబశివరావు. మాకు ఎంతో ప్రేమ, మాకు లవ్ అండ్ ఎఫెక్షన్ మా నాన్న కన్నా ఎక్కువ మా బాబాయిల దగ్గరే మేము పొందాం. ముఖ్యంగా మా బుచ్చి నాన్న దగ్గర ఎప్పుడు మరువలేను. అతను, అతని సతీమణి, మా పిన్ని, మాకెంతో కొడుకులా చూసింది మా పూడిపెద్ది అనసూయ. వాడి అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు, వినోద్. వాడి వైఫ్ మాధవి. వాళ్ళ పెద్దమ్మాయి మా విజ్జు. 3 చిన్నాన్న సాంబశివరావు గారి పెద్దమ్మాయి, అల్లుడు. ఇటువైపు మా బావమార్తి కూడా, ప్లస్ చంద్రిక మేనత్త గారి కోడలు కూడా. మా 4 చిన్నాన్న పికేవి శాస్త్రి, వాళ్ళ అబ్బాయి పి లక్ష్మీనారాయణ. మా తాత నాయనమ్మల పేర్లు కలిపి పెట్టారు వీడికి. ఆఖరి మా ఒక్కగానొక్క మేనత్త, సత్యనారాయణ డాక్టర్ గారి అమ్మాయి, మా జానకత్త, మా ముద్దుల జానకత్త. ఒక మా మేనత్త, మా మామయ్యక మేనమామ భాగవతుల వసంతరావు ఆయన. తర్వాత వారికి 2 కొడుకులు. పెద్ద కోడలే ఇది మా చిన్నాన్నగారి చిన్నమ్మాయి. 2 వాడు సత్యనారాయణే, భాగవతుల సత్యనారాయణ. వారి తర్వాత డాక్టర్ పి రామకృష్ణారావు. చెప్పాలంటే అందరూ నాకు, వీళ్ళందరూ నాకు పెద్దనగా చూస్తారు. ఈ కుటుంబానికే, ఈ జనరేషన్కి పెద్దవాడిగా నాకు పదవి ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తాను. నాకు 2 చెల్లెళ్ళు,
గీతాలక్ష్మి, చిన్న చెల్లి శ్యామల, ముఖ్యంగా నాకన్నా మా ఇళ్లలో మా మొత్తం ఫ్యామిలీ ఒకటిగా ఉండడానికి కారణం మరెవరో కాదు, మా ఆవిడ లక్ష్మి. అలాగే పివిబి లక్ష్మీనాథ్ మా బాబాయ్, వారి సతీమణి మా సరళ పిన్ని, అండ్ వాళ్ళ అబ్బాయి బజ్జు, అదర్వైజ్ పవన్, పవన్ కానీ బజ్జు అని ముద్దుగా మేము పిలుస్తాం, వారి సతీమణి శిరీష, అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఏరి వాళ్ళిద్దరు శ్లోక, ప్రతీక్. మా మేనత్త కూతుర్నే మా సాయికి ఇచ్చాం, మా తమ్ముడికి ఇచ్చాం. మా సన్యాసిరావు తాతగారి మనవరాలే మా సురేఖ. పది మంది ఉండగా ప్రతిరోజు మా సాయికి ఒక కొడుకు ఒక కూతురు అని ముత్యాలు. ఆది, నేను మీకు ఆదిని పరిచయం చెయ్యాలా? ఆది అరుణ అయానా. మా సాయికి ఇద్దరు సిస్టర్స్, ఒకటి కమల, ప్రియా జనదర్శి యంగర్ సిస్టర్. ప్రియాకి ఇద్దరు కొడుకులు. ఐఎమ్ సచిన్. అండ్ యు ఆర్? నిరంజన్. మా చిన్నబాబు పేరు కార్తిక్. ఆయన ఒక మెసేజ్ పంపించారు. హాయ్ ఎవరీవన్, కంగ్రాచులేషన్స్ టు మనం టీమ్ ఫర్ యువర్ 100th షో. అమంగ్ ది రియాలిటీ షోస్ విచ్ ఆర్ బీయింగ్ యాడ్ టుడే, మనం స్టాండ్స్ అవుట్ ఇన్ అటెంప్టింగ్ టు ఇన్స్టిల్ ద వాల్యూ సిస్టమ్ ఫర్ ది యంగర్ జనరేషన్ ఇన్ దిస్ టైమ్ అండ్ ఏజ్ వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ లివింగ్ టుగెదర్ ఇస్ కన్సిడర్డ్ జాయింట్ ఫ్యామిలీ. మనం హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. ఐ హవ్ నోన్ సాయి ఓవర్ ది ఇయర్స్ అండ్ హీ ఆల్వేస్ వాంట్స్ హిస్ ఫ్యామిలీ అరౌండ్ హిమ్. బీట్ ఎనీ ఒకేషన్ ఇస్ టు మీ ద రైట్ పర్సన్ టు కండక్ట్ ద షో. సాయి, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ ఆల్. అన్నకు మించిన తమ్ముడుగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన మా రవి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్, విఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, శ్రీ రవిశంకర్. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ 2020 హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా పూడిపెద్ది ఫ్యామిలీ, వెరీ వెరీ ప్రౌడ్, చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి ఫంక్షను, ఇంత మంచి ఒక కార్యక్రమం, అది 100th ఎపిసోడ్. ఆల్ ద బెస్ట్. సో రవి ఇప్పుడు వెరీ పాపులర్, అండ్ నేను హీరోలకి ఎన్ని సినిమాలు చెప్పానో రవి అన్ని సినిమాలు విలన్స్కి ఎక్కువ చెప్పి, బొమ్మాలి వాస్ వెరీ ఫేమస్. ఒకసారి బొమ్మాలి డైలాగ్. పింద పండై పరువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది, కొంచెం కొంచెంగా నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి. రప్పిస్తా నిన్ను గద్వాలికి, రప్పిస్తా రప్పిస్తా. నీకు పెళ్ళ, నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను. వస్తా వస్తా, తప్పక వస్తా, 1000th ఎపిసోడ్ మనంకి మళ్ళీ వస్తా. సో ఇందాక మా బాబాయ్ చెప్పినట్టు జోగులాంబ, సో మా అత్తయ్య వీరిని నేమాని గోపాలరావు గారు, అలాగే మా అత్తయ్య కొడుకు ఎన్ఎస్ నారాయణకే మా సిస్టర్ని కమల, కమలని ఇవ్వడం జరిగింది. సో లెట్స్ వెల్కమ్ నేమాని వారి కుటుంబం. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే ముడిసే సంక్రాంతి.
బావగారు భుష, మా శేషన్నయ్య, లక్ష్మి, భుష వాళ్ళ సిస్టరు, అంటే మా మేనత్తు మావాళ్ళ, అలాగే కమల, అండ్ ఆయన మాకు ఈజ్ ఏ వాకింగ్ ఎన్సైక్లోపీడియా, మాకు వాకింగ్ యూనివర్సిటీ. సో రాంభట్ల వెంకట్రావు గారు, సో ఆయన మొన్నే నేషనల్ స్కూల్ ఆఫ్ లా యాజ్ అ వైస్ ఛాన్సలర్ 2 టర్మ్స్ చేసి, సో మా ఇంట్లో నాకు ఏ డౌట్ వచ్చినా ముందు ఆయనకే ఫోన్ చేస్తుంటాను, సో మా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్న ప్రొఫెసర్ ఆయన అనే ఒకసారి మీరు ఇంట్రొడ్యూస్ చేసేయండి. ఈ ఉమ్మడి కుటుంబం మనం మనం బరంపురం, మా పుట్టిల్లు బరంపురమే, మెట్టినీళ్ళు బరంపురమే. మొట్టమొదటిగా ఇంటికి పెద్దల్లుడు శేషయ్య గారు, వారి సతీమణి లక్ష్మి, వారికి ఒక కొడుకు ఒక కూతురు, రెండవ అమ్మాయి కమల నా ధర్మపత్ని, మాకు ఇద్దరు పిల్లలు, పెద్దవారు ప్రసన్న కుమార్ అక్కడ ఉన్నాడు, వారి కొడుకు ధనుష్, వారి ధర్మపత్ని శిల్ప, మిగతా వారు నేమాని సత్యనారాయణ, నేమాని వారు అగ్రజుడు, ఒకే పక్కనే కమల కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యురాలు, వారికి ఇద్దరు పిల్లలు, ల్యాండ్ టు సర్ఫేస్లోంచి ఎయిర్లోకి వెళ్ళిన ఇండిగో పైలట్, మేము దీపు సందీపు అని చెప్తుంటాం, ఓకే సుప్రదీప్. ఆ పక్కన నేమాని మూర్తి అని నేమాని ఫ్యామిలీ కనిష్ట పుత్రుడు, వారి పుత్రిక. ఆ పక్కన శిల్ప, ప్రసన్న. ఆ పక్కకెళ్తే మా వంశోద్ధారకుడు వంశీకృష్ణ, వారి ధర్మపత్ని. అక్కడ పిజే శర్మ గారి సోదరుడు ఉన్నారు, వారి ఫ్యామిలీ నుంచి నా పక్కన. నమస్కారం అండి, అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. నేను పుడిపెద్ది వారి ఫ్యామిలీలో ఇంటి ఎల్లుడిగా ఉన్నాను. పుడిపెద్ది సుబ్రహ్మణ్యం గారి ప్రథమ పుత్రిగా సూర్యకమల, తర్వాత హస్బెండ్ని మా అమ్మాయి స్వర్ణతేజ, నేమాని వారి మళ్ళీ నేమాని వారింటికి నేమాని సుభాష్ ప్రొఫెసర్ ఇన్ మల్లారెడ్డి కాలేజ్, నేమాని స్వర్ణతేజ, నేమాని సాయి సహేరి. ఈ అంతటికీ కూడాను ఒక ప్రొటెక్టివ్ అంబరల్లా లాగా మా అత్తగారు నేమాని అమ్మాజీ గారు. హరిత్రికి ఎంత పేషెన్స్ ఉంటుందో అంతకన్నా రెండు ఆకులు ఎక్కువే ఒకటి. అంత ఓర్పుతో ఓర్మితో కూడాను ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఒంటి చేతి మీదుగా నడిపించింది. థ్యాంక్ యూ. ఇప్పుడు పూడిపెద్ది వారి ఫ్యామిలీ, ఇప్పుడు పూడిపెద్ది వారి ఫ్యామిలీ, వియాల వారి ఫ్యామిలీ అన్న తర్వాత ఇప్పుడు అరుణ ఫ్యామిలీ, మా కోడల ఫ్యామిలీ రాబోతోంది. ఆది ఫేజ్ లో కూడా బ్రైట్నెస్ వచ్చింది. మామగారిని అత్తయ్య గారిని రిసీవ్ చేసుకురా, మరి రిసీవ్ చేసుకుందాం. ఇప్పుడు మేము స్వాగతిస్తున్నాం వేలూరి వారి కుటుంబం. కమలపూడి కమలపూడి కట్టమింద మామ కన్నె పిల్లల జోరే జోడు, కమలపూడి కట్టమింద మామ కన్నె పిల్లల జోరే జోడు. మేము సినిమా వాళ్ళగా మేమంతా పాపులరే, కానీ మాకంటే రాజమండ్రిలో చాలా పాపులరు దిస్ జెంట్లమెన్. సో పేరు సోమన్ బాబు, ఆయన పేరు ఆవిడ పేరు జయప్రద. శోభనాద్రి గారు, జయప్రద గారు, ఇప్పుడు ఆయన వేలూరు వారి కుటుంబం గురించి. మా నాన్నగారు వియ్యల వెంకటరామయ్య గారు, వారి యొక్క మూడో కుమారుడు నేను, ఆమె నా ప్రథమ సిస్టర్, అతను నా ఆఖరి తమ్ముడు విశ్వనాథ్ చార్టర్డ్ అకౌంటెంట్, ఇతను నా మేనరుడు, అతని భార్య రేవతి, వారి పిల్లలు ఇంకా అందరికీ తెలిసిందే, నా పెద్దమ్మాయి అరుణ, నా పెద్దలుడు, నా పెద్ద కొడుకు ఆది, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నా వైఫ్ జయప్రద. సో మాధురి, వి ఆర్ మిస్సింగ్ యు. నా పక్కన ఉన్న ఆయన జగమెరిగిన సాయికుమార్ గారు. సాయికుమార్ గారు వారు పూడిపెద్ది వారు అందరూ కళలని వృత్తిగా ఎంచుకున్నారు, మేము న్యాయాన్ని వృత్తిగా ఎంచుకుని మా కుటుంబంలో మా పూర్వీకుల నుంచి అందరూ కూడా న్యాయవాదులు రాజమండ్రిలో. సాయికుమార్ గారి యొక్క మనస్తత్వానికి ఈ మనం ఎపిసోడ్కి 100% మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఎప్పుడు
అందరూ సంతోషంగా ఉండాలి, కుటుంబాలు అన్నీ కలవాలి అని బియ్యంకుడుగా బంధువుగా ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అటువంటిది ఆయన ఈ ఎపిసోడ్ చేయడం నిజంగా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ అమ్మగారు ఒక మంచి సందేశాన్ని పంపించారు, సో అమ్మగారి ఆ బయట ఒకసారి వేయండి. మా వేలూరి అరుణ పూడిపద్ది ఆది సాయి కుమార్ల పరిణయం అయినాక మన రెండు కుటుంబాల మేలు కలయిక జరిగింది. ఈ మనం కార్యక్రమం కుటుంబాల యొక్క సత్సంబంధాలను పెంపొందింపజేస్తోంది. ఈ మనం కార్యక్రమం శతకం పూర్తయింది, రెండవ శతకం కూడా అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ సాయి కుమార్ ఈటీవీ వారికి నా శుభాకాంక్షలు శుభనందనలు తెలియజేస్తున్నాను. సో ఫైనల్గా నా డ్రీమ్ని నిజం చేసింది నా కూతురు, ఇప్పుడు తను డాక్టర్ జ్యోతిర్మయి. బట్ నేను చదివించాను, పెళ్లి సంబంధం వచ్చింది, చదువు ఆగిపోతున్నామో అనుకున్నాను, కానీ మా బావగారు ఎస్ ఏం భయపడకండి బావగారు, మీరు ఎలా చదివించుకోవాలి నేను చదివిస్తాను అని కేఎల్ఈలో, బికాస్ వాళ్ళు బెల్గాంలో ఉంటారు, తను ఎండి పీడియాట్రిక్స్ చేసి ఈరోజు హైదరాబాద్లో చెలిష్ చిల్డ్రన్స్ క్లినిక్ స్థాపించి వెళ్ళడానికి ముఖ్య కారణం మాతో పాటు కవిపురపు వేణుగారు. సో వేణుగారికి సూర్యకుమార్ గారికి ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తూ లెట్స్ వెల్కమ్ కవిపురపు ఫ్యామిలీ. దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుంది లే బాజా, ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలొక్కటే ఊరు వాడలేవైనా. బావగారు కవిపురపు వేణుగారు మన కుటుంబాన్ని పరిచయం చేశాను. మనం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభిస్తున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట. మా ఫాదర్ పేరు గోపాలకృష్ణమూర్తి గారు, మా మదర్ పేరు నరసమాంబ, నా పక్కనే ఉన్నది నా మిసెస్ సూర్యకుమారి, అలాగే సాయి కుమార్ గారు మా వియ్యంకులు. వారి అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడం జరిగింది. మా పెద్ద కోడలు డాక్టర్ జ్యోతిర్మయి, మా పెద్దబ్బాయి ఫల్గుణ ఈజ్ అన్ ఇంజనీర్. నా పక్కనే ఉన్నటువంటి మా చిన్నబ్బాయి ఈజ్ అ సర్జన్ డాక్టర్ కాంత్. పక్కనే ఉన్నటువంటి ఇంజనీరు మా కోడలు ఎంఎస్ అమెరికా, ఆమె పేరు మనోజ్ఞ. ఆ పక్కన మా బావగారు డాక్టర్ సుబ్బారావు గారు. ఆ పక్కనే మా సిస్టర్ ప్రసన్నలక్ష్మి. ముఖ్యంగా మీ అందరికీ పరిచయం చేయాలి మా వదిన గారు. వదిన అనేకంటే మా అమ్మ అంటే బాగుంటుందేమో, వదిన ఒకసారి ఇలా రా. మా వదిన గారు మా అమ్మగారు ఈవిడే, అలాగే మా బ్రదరు నాగేశ్వరరావు గారు, మా చిన్న వదిన గారు కృష్ణకుమార్ గారు, అలాగే మా బావగారు వారు సిస్టర్ రామకృష్ణ గారు, అలాగే మా కజిన్ విజయశ్రీ గారు. మా బావగారు ఈజ్ ఏ రంజీ ప్లేయర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అలాగే మా అన్నయ్య గారు అబ్బాయి ప్రవీణ్ ఈజ్ ఎ డైరెక్టర్ ఇన్ అమెరికన్ కంపెనీ. మా కోడలు శైలజ, ఆ అమ్మాయి కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అన్నయ్య గారు అబ్బాయి విజయ్ కుమార్, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. మధురిమ కోడలు, ఆ అమ్మాయి షీఈ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ ఇంజనీర్. మా మనవరాలు ఆజశ్రీ, మా మనవడు ఇవాన్, మా అన్నయ్య గారి మనవరాలు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈటీవీ రామోజీరావు గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సురేఖ ఫాదరు మదరు, సో మావయ్య గారు అత్తయ్య గారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదరు అంటే నా చిన్న మావయ్య గారు, మా చిన్నత్త గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా రావడం జరిగింది. సో లెట్స్ వెల్కమ్ సోమయాజుల వారి కుటుంబం. సో మావయ్య గారు అత్తయ్య గారు, వాళ్ళ పాప వల్లి వెంకటేష్, వాళ్ళ పిల్లలు రాఘవ్ అండ్ దీక్షిత్. సో వెల్కమ్ టు ద షో. మనం గురించి చూస్తున్నారా,
మనం చూస్తున్నామండి. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సంక్రాంతి సందర్భంగా? సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, సాయి కుమార్ గారికి, వారి కుటుంబానికి, ఈ ఆర్గనైజ్ చేసినటువంటి ఈటీవీ వారికి మా శుభాకాంక్షలు చెప్తున్నారు. సంక్రాంతి పండుగ చేతమా. ఈటీవీ ప్రేక్షకులకు మీ అయ్యప్ప పి శర్మ, నా వైఫ్ కవిత, నా కూతురు కృష్ణజ్యోతి. భోగి రోజున మా మొత్తం ఫ్యామిలీని చూసి ఆనందించండి. పండుగ బాగా జరుపుకోండి. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులకు, మనం అభిమానులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సో 72లో నా నట ప్రస్థానం మొదలైంది దుర్యోధనుడితో. సో ఆ తర్వాత 74లో దేవుడు చేసిన పెళ్ళి నా మొదటి సినిమా బాలనటుడిగా. ఇంతవరకు ఈ ప్రస్థానం 50 ఏళ్ళు, ఇంకొక 2 ఏళ్లలో 50 ఏళ్ళు పూర్తి కాబోతోంది. మా ఈ అన్ని కుటుంబాలతో పాటు వీళ్ళే నా బలం, నా గళం. సో అట్ ద సేమ్ టైం అది నేను కానీ, రవి కానీ, అయ్యప్ప కానీ, ఈరోజు ఆది కానీ, మీ అందరి ఆదరాభిమానాలతో పాటు సినిమా కుటుంబం ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మా రథసారథి దగ్గర నుంచి అందరూ మా కుటుంబమే. 20 ఏళ్ళుగా నాతో పనిచేస్తున్న నా మేకప్ మ్యాన్ కానీ, నా కాస్ట్యూమ్స్ కానీ, నా అసిస్టెంట్స్ కానీ, అలాగే రవితో, ఆదితో, ఈ అన్ని కుటుంబాలతో పాటు ఆ కుటుంబాలని కూడా ఈరోజు నేను మనానికి ఆహ్వానించాను. సో నా వ్యక్తిగత సినీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాను. కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. కొండల 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 బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. సో నాని, నాని నా మేకప్ మ్యాన్. ఏమండో నాని గారు. సో వాళ్ళ కుటుంబం. చిన్ని గారు. సో తొందరలోనే షష్టి పూర్తి చేసుకుంటున్నాను నేను. నేను ఇప్పటికీ కొంచెం, మీరు ఇంకా ఎంగా ఉన్నారండి, మీరు చాలా బాగున్నారండి అంటానికి కారణం మా నానియే. సో అలాగే కొండల్ వాళ్ళ అన్నయ్య జయచంద్ర నాకు ఎప్పటి నుంచో పర్సనల్ కాస్ట్యూమర్. ఆ తర్వాత కొండల్, సో కొండల్ రావు. సో నిజంగా తను నా కాస్ట్యూమ్స్ రోజు అరుస్తూ ఉంటాను. సడన్గా పొట్ట తగ్గుతుంది, పొట్ట పెరుగుతుంది, మెజర్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. అయినా నా అరుపులని, సార్ మీరు ఎక్సర్సైజ్ చేయండి సార్ అంటుంటాడు. సో ఎందుకబ్బా అందరూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసి ఎరుపుతూ ఉంటారు. నేను దగ్గర దగ్గర 24 సంవత్సరాలు చేస్తున్నాను. ఏదో అభిమానం సొంత తమ్ముళ్ళగా చూసుకుంటున్నాను, అదే ఆనందంగా ఏడుస్తున్నాను, వేరేం లేదు. తమ్ముడు అంటే తమ్ముడే కోపంలో తిడుతూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇవాళ మా సుబ్బు మేకప్ అసిస్టెంట్ అనమాట. నాతో పాటు సురేఖ రాకపోయినా, ఆది రాకపోయినా, అరుణ రాకపోయినా, జ్యోతి రాకపోయినా, పళ్ళు రాకపోయినా, నా మనవళ్ళు మనవరాళ్ళు రాకపోయినా, మా బావలు రాకపోయినా, మా తమ్ముడు రావు, మా అక్కలు రావు, మా అమ్మ ఎవరు రాకపోయినా, వీళ్ళు మాత్రం రోజు నాతోనే ఉంటారు. ఏదో అనుకుంటాం కానీ ఆర్టిస్ట్ లైఫ్ ఇట్స్ వెరీ సెన్సిటివ్. ఎవ్రీడే ఓ క్యారెక్టర్గా మారిపోవాలి. ఎన్నో క్యారెక్టర్స్, ఎంతమందినో కన్విన్స్ చేయాలి, ఎన్నో క్యారెక్టర్స్లోకి పరకాయ ప్రవేశం చేయాలి. సో మా టెన్షన్స్ అన్నీ వీళ్ళే భరిస్తూ ఉంటారు. అలాగే కృష్ణ, సో శ్రీమతి గారు అక్కడ ఉన్నారు, వాడు తొందరలోనే తండ్రి కాబోతున్నాడు. రోజు నా అన్నదాత, నాకు రోజు ఫుడ్ పెట్టేది వాడే. సో తన అన్నదాత. అలాగే నా రథసారథులు చాలా మంది ఉన్నారు. భాష, రాధాకృష్ణ, నాగరాజు,
సుభాసిత్. సో వీళ్ళంతా రథసారథులు. వీళ్ళు కానీ మమ్మల్ని జాగ్రత్తగా లొకేషన్కి తీసుకెళ్ళకపోతే మేము టైంకి రీచ్ అవ్వలేము. సో అట్ ది సేమ్ టైం మా జగదీష్ ఆదికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అన్ని. అలాగే మా శ్రీకాంత్, శ్రీకాంత్ ఏంటంటే మా నాన్నగారికి మేకప్ వేసాడు, నాకు మేకప్ వేసాడు, ఆదికి మేకప్ వేసాడు, ఇప్పుడు ఆది కూతురు కూడా మేకప్ వేసాడు. సో ఆల్ జనరేషన్స్కి సంపత్తు ఆది హెయిర్ డ్రెస్సర్. సో ఆదికి హెయిర్ స్టైల్ చేయడం అంతా సంపత్తి చేస్తూ ఉంటాడు. అలాగే వీరబాబు మాకన్నీ గుడ్. సో అట్ ది సేమ్ టైం జాన్, సో తను ఆదికి చేశాడు, నాకు హీజ్ ఆల్సో హెయిర్ డ్రెస్సర్. సో దిస్ ఈజ్ అవర్ పర్సనాలిటీ. మా అమ్మగారు వెరీ గుడ్ డ్యాన్సర్, ఆవిడ కేజే సరసా గారని, చాలా పెద్ద గురువులు చెన్నైలో, అలాగే వెంపటి చిన్న సత్యం గారు. సో సరసా గారి దగ్గర అమ్మగారు నేర్చుకోవడం జరిగింది. అమ్మ తర్వాత మళ్ళీ ప్రియా ఆవిడ దగ్గర నేర్చుకోవడం జరిగింది. సో ప్రియా శిష్యులు నా కూతురు జ్యోతి కానీ, ఇప్పుడు మా పెద్ద చెల్లి కమల, కమల వాళ్ళ కోడలు. ఏడు సుప్రదీప్ ఏడి దా. కమల పెద్ద కొడుకు, కోడలు సత్య, సుప్రదీప్. వాడు ఇప్పుడు పైలట్ ఇండిగోలో. సో వాడి డ్రీమ్ అది పైలట్ అవ్వాలని. అలాగే సత్య నిజంగా వెరీ గుడ్ డ్యాన్సర్. ఇప్పుడు సత్య కానీ జ్యోతి గురించి కానీ, దీపు గురించి కానీ, తన స్కూల్ గురించి కానీ చెల్లె చెప్తుంది. నేను నాట్యరంజన అనే స్కూల్ని చెన్నైలో నడుపుతున్నాను. బేసిక్లీ నేను కూచిపూడి వెంపటి గారి దగ్గర నేర్చుకున్నాను భరతనాట్యం. కేజీ సరసమ్మ దగ్గర నేర్చుకున్నాను. 50 to 100 స్టూడెంట్స్ ఉన్నారు నాకు. నా సీనియర్ డిసైపుల్ శ్రీమతి సత్య నేమాని, మా ఇంటి కోడలు కూడా అయింది. డాక్టర్ జ్యోతిర్మయి ఆల్సో ఇస్ మై సీనియర్ డిసైపుల్. రవీంద్రభారతిలో గ్రాండ్గా అరంగేట్రం చేశాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే సుప్రదీప్ కూడా ఇస్ మై స్టూడెంట్, నా దగ్గర నేర్చుకున్నాడు, చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాడు. నటేశ గౌత్వం అనేది నటరాజ ద కాస్మిక్ డాన్సర్ గురించి ఒక గౌత్వం ఇవాళ సత్య ప్రదర్శిస్తుంది. కటవన ముని జన సకల సుధాసుర సన్నుత పాద కింకిణి జం జం జన 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 నోపుర లయ గతి గణ 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 విధి గని సేవిత తక్కుడు దిక్కుడు తకు తరికిన రకతాం కర్త కటవన ముని జన సకల సుధాసుర సన్నుత పాద కింకిణి జం జన 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 నోపుర లయ గతి గణ 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 విధి గని సేవిత. ఫస్ట్ రౌండ్. ఇప్పుడు పూడిపెద్ది వారి కుటుంబం నుంచి నార్మల్గా మేము మనంలో ఒక్కరే ఆడతారు. ఈరోజు స్పెషల్ ఎపిసోడు, మీరందరూ రావడం కాబట్టి మీ ఫ్యామిలీలో నుంచి ఇద్దరు రావచ్చు, అలాగే మీ ఫ్యామిలీలో నుంచి ఇద్దరు రావచ్చు. ఓకే, సో మీ ఫ్యామిలీలో నుంచి ఎవరు వస్తున్నారు? సాయి కుమార్ గారు, శ్రీమతి గారు వస్తున్నారు. మా ఇంటి పెద్ద లక్ష్మీ వదిన వస్తున్నారు. ఓ గుడ్. అసలు నార్మల్గా ఏంటంటే నేను అందరికీ టెన్షన్ పెడతాను. ఇప్పుడు సురేఖని పంపించి మీరు నాకు టెన్షన్ పెట్టారు, అందుకే పంపించాం. సో లక్కీగా సురేఖ్ ఏంటంటే వదిన వచ్చింది కాబట్టి కొంచెం ధైర్యం ఉంటుంది, ప్లస్ లక్ష్మి. సో తప్పకుండా 30,000 గెలుచుకోవాలి. మేడం రెడీయా? రెడీ రెడీ. ఒకసారి కనిపించే 3 సినిమాలు డైలాగ్ చెప్పు. చెప్తాను చెప్తారట. ఉండండి, ముందు డైలాగ్ చెప్పండి. చెప్పమ్మా. పర్లే చెప్పండి. అది కూడా సపోర్ట్ చేస్తా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేర పోలీస్. సో మీరు రెడీ? మరి ఇప్పుడు వియాల వారు, మీరు రెడీయా?
మా వియ్యాల వారి కుటుంబం నుంచి సూర్యకుమారి జయప్రద గారు వస్తున్నారు. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. సో సురేఖ రావడం ఒక టెన్షన్ అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా టెన్షన్. సో మీరు ముందు షేకండ్లు ఇచ్చుకోండి, ఆ తర్వాత సై. ఎస్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. మూడు ముళ్ళు. సురేఖ నువ్వేం చదువుకున్నావు? బిఏ. వదిన జయప్రద గారు ఎంఎస్సీ బిఎల్. ఆహా, టెన్త్ క్లాస్ అయినా మీకు లోకజ్ఞానం ఎక్కువ, మీకు తెలియని విషయం లేదు. ఏరి మా బావ గారు, ఆయన ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఆయన మాకందరికి పెద్ద గురువు గారు. గ్రేట్. ఓకే పూడిపెద్ది వారు, మీ మొదటి ప్రశ్న. సంక్రాంతి అనే పదంలో రెండు సున్నాలు తీసేస్తే మిగిలే అక్షరాలు ఏవి? ఐదు వేలు వచ్చేది. సున్నాలు తీశారు. సంక్రాంతి 4000. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పూడి పెద్ది వారికి బోనీ మొదలైంది. పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఓకే ఇప్పుడు నాకు టెన్షన్ ఏంటంటే వీళ్ళు మిస్ అయిన పర్వాలేదు, వీళ్ళు మిస్ అవ్వకూడదు. వీళ్ళు అప్పుడే కమెంట్స్, వాళ్ళేమవ్వరు వాళ్ళు అంటున్నారు. నువ్వు అది ఎక్కువ పట్టుకోవడం వల్ల 5000 4000 అయింది. అప్పుడప్పుడు నన్ను కొడుతూ ఉంటావు, అలా కొట్టి వదిలేదు. ఓకే మీ మొదటి ప్రశ్న. సంక్రాంతి రోజు ఇంటి ముందు కనబడేవి ఏమిటి? గొబ్బెమ్మలు, ముగ్గులు, కలర్స్. బాగా స్పీడ్గా చెప్పాలి. ముగ్గులు, ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగులు, కలర్స్ అన్నారు మీరు. ఓకే 2000. ఇది బనేమో గోవుల మంద ఉంది, ఆ దిబ్బ నుంటావా నాకన్న, ఈ దిబ్బ కొత్తావా? ఓకే మీ రెండవ ప్రశ్న. టెంపుల్ కి తెలుగులో ఉన్న అర్థాలు ఏమిటి? 3. గుడి, కోవిల, దేవాలయం. కరెక్ట్. గుడి, కోవిల, ఆలయం, దేవాలయం, దేవాలయం, ఆలయం. మూడు చాలా, మందిరం. ఇప్పుడు వదిన లక్ష్మి ఏంటంటే లక్ష్మి కటాక్షం, డబ్బులు తీసి దాచుకుంటున్నారు ఆవిడ. ఏం లేదు, బాబు డబ్బులనే ఇలాగే దాస్తున్నారు మీరు. ఆయనకి అడగదు. 4000. మీ రెండో ప్రశ్న. 3 అక్షరాల తెలుగు పండగల పేర్లు చెప్పండి. దసరా, ఉగాది, సంక్రాంతి. సరే 3 అక్షరాలు, 3 పండగలు, 3000. సో 3వ ప్రశ్న. అద్దెలు, రెంట్స్, వేటికి కడతారు అద్దెలు? అద్దెలండి, కారు అద్దెలు ఏమి ఉంటాయి? ఆవిడ చెప్పి దబాయస్తో పాటు ఇవ్వండి ఇవ్వండి అంటుంది. కాదు అక్కడ ఆల్రెడీ అందరూ కరెక్ట్ కరెక్ట్ అన్నారు. వాళ్ళు కరెక్ట్ అంటే కరెక్టే కదా మరి. కరెక్ట్. యాంకర్ నేను. వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ సురేఖ ఎక్కువ అమ్మ. ఓకే అమ్మా 2000. ఓకే గుడ్ 10000. మీ 3వ ప్రశ్న ఫాస్ట్ గా ఉండాలి ఇద్దరు. యాక్చువల్గా మీరు స్పీడ్గా ఉండాలంటే మీ శ్రీవాణిని కౌగులించుకుంటూ వస్తున్నాం మీరు. ఇప్పుడు ఇద్దరు బాబులు రండి ఒకసారి. బాబు నువ్వు కూడా రా. శ్రీమతికి చెప్పలేని అనకంట, మనసారా లాలిస్తే చెట్టి పాప తానంట. ఎంకరేజ్ చేయండి, సెకండ్ ఇవ్వండి, ఫాస్ట్ గా చెప్పానండి. చూపులో మురిపాలు, నీతో ఎలా జగడాలు,
ఓకే, మీ మూడో ప్రశ్న. గుడిలో పూజారి మనకిచ్చేవి ఏమిటి? ప్రసాదం, తీర్థం, శటగోపం, ఆరతి. 2000 బడిలో మొడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. బడిలో మొడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. మీ నాలుగో ప్రశ్న కరెక్ట్గా వినండి. తెలంగాణ ఎంబ్లంలో కనిపించే మూడు భాషలు ఏవి? తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. ఇంగ్లీష్, ఉర్దూ. రైట్ ఆన్సర్. 3000 మీ నాలుగో ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ఎంబ్లమ్ లో కనిపించే భాషలు ఏవి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఐదు వేలు ఓకే, గుడ్. సో 5000 గెలుచుకోవడంతో దగ్గరకు వచ్చారు 12000. మీరే లీడ్ లో ఉన్నారు 13000. సురేఖ, వంట బాగానే చేస్తావా? మీకే తెలియాలి, మీకే తెలియాలి. తెలుస్తోందిగా, మీ వంటలు తిన్నాను, మీ వంటలు తిన్నాను, ఇక్కడ చాలా మంది వంటలు తిన్నాను, అందుకే ఉన్నాను. ఓకే, మీ చివరి ప్రశ్న. సంక్రాంతి పండగకి, సంక్రాంతి పండక్కి చేసే పిండి వంటలు ఏమిటి? ఊర్లు గారెలు, పులిహోర, పరమాణం పాయసం. కాదే, చెప్తూనే ఉంది. బూర్ల గారెలు, పరమాణం పాయసం ఒక మంత్రంలా చెప్పింది. ఓకే, 4000 భాగ భోజనంబు ఎంతైన వంట కంబు. సో ఇప్పుడు ఏంటంటే, మీరు 17000, మీ చివరి ప్రశ్న అయిపోయిన తర్వాత మీరు 12000. మీరు కానీ ఫాస్ట్గా చెప్పేస్తే మినిమం 5000 గెలుచుకోవచ్చు. ఫాస్ట్గా చెప్తే, ఇంకా ఫాస్ట్గా చెప్తే 6000 గెలుచుకోవచ్చు, లీడ్లో గెలిపోతారు. లేదు, 5000 గెలుచుకుంటే ఇందాకలాగా సరి సమానం. సో నాకు టెన్షన్ ఉండదు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. ఓకే, 2020 ఈ ఇయర్ చివరిలో వచ్చే మూడు నెలలు ఏవి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. Right answer. City Mar, City Mar, City Mar, City Mar, City Mar. NDR, ANR, Megastar, Nenne Chuste Vizle Star. Okay, good. ఈ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి వియాలు వారు 16000. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి పూడిపెద్ది వారి కుటుంబం లక్ష్మి వదిన రావడంతో ఆ లక్ష్మి కూడా మీకు 1000 ఎక్కువ. మీరే ఫస్ట్ రౌండ్ లీడర్స్. 17000 మా కుటుంబంలో చాలామంది కళాకారులు ఉన్నారు. సో అందులో ముఖ్యంగా మా రమ్య, తను చాలా బాగా పాడుతుంది. రామ రామ చక్కని సీతకి అరచేత గోరింత, ఇంత చక్కని చొక్కకి ఇంకెవరో ముగుడంట, రామ చక్కని సీతకి చూడలేనని పెదవి చెప్పి, చెప్పలేనని కనులు చెప్పి, నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడే. నా మనవరాలు ఆద్యశ్రీ, తను కూడా ఓ బేబీ మూవీ నుంచి ఆకాశంలోన సాంగ్ బై ఆద్యశ్రీ. ఎస్, ఆకాశంలోన ఏకాకి మేఘం
శోకనిద వాన నడి వీధిలోన క్షణు బాల కోసం ఎద చూడకు నాన తన పేగే తన తోడే తన కొంగే నీడే అరచేతి తలరాత ఎవరు చలిపారో ఆనాటి గాయాలే ఈ జోలా పాడాలి ఎదురైతే నా కోసం ఈనాడే పాడాలు నా కన్నా. Well done. Congrats. Ayana Rama. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ రౌండ్, ఐ థింక్ ఆది అరుణానా. ఇక్కడ అల్లుడు గారు జ్యోతి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్ ఆడండోయ్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను దంపతులే ఆడాల్సిన రౌండ్ అని. ఐ థింక్ ఆది అరుణ రెడీగా ఉన్నారు, వచ్చేయండి ఇద్దరు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక చిన్న మ్యారేజ్ ఫీల్ మీకు. ఓకే. సో నేను టైం స్టార్ట్స్ నౌ అన్న తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఉంగరాలు ఉన్నాయి, తర్వాత గాజులు ఉన్నాయి, బ్రేస్లెట్ ఉంది, వంకీ ఉంది, ఒక చైన్ ఉంది, అరిసెలు ఉన్నాయి, ఫైనల్గా పూలమాలలు ఉన్నాయి. ఓకే. ఇక్కడ పూల బంతులు ఉన్నాయి. సో నేను టైం స్టార్ట్స్ నౌ అన్న తర్వాత ఉంగరాలతో మొదలెట్టి యూ హ్యావ్ టు ఎక్స్చేంజ్. నువ్వు తనకి తొడిగితే నువ్వు అరుణకి తొడగాలి. తొడిగిన తర్వాత ఒక బంతి తీసుకోవాలి. నువ్వు ఇందులోకి వస్తావు. మరి అరిసెలు ఏం చేయాలి చెప్తాగా? ఫస్ట్ ఉంగరాలు. ఓకే. ఫాలో ద రూల్స్. ఓకే. ఉంగరాలతో మొదలైంది. సో ఇక్కడి నుంచి బాల్ పాస్ చేశారు, మీరు బాల్ తీసుకున్నారు. పాస్ చేయగానే నువ్వు ఇక్కడికి రావాలి, ఇందులో నుంచి బయటకు రాకూడదు. ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు పాస్ ద బాల్. మళ్ళీ అక్కడికి వెళ్తే ఫైనల్గా ఇక్కడ బాల్ అందుకుని ఇందులోకి ఆ బాల్ని డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి వస్తారు, ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. పళ్ళు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ అరిసెలు. నాలుగోసారి నువ్వు తనకు అరిసి తినిపించాలి, తను నీకు అరిసి తినిపిస్తుంది. ఇదేదో బాగానే ఉంది, మేము అరిసెలు తింటూ పళ్ళులాగా అక్కడే కూర్చుంటాం అనుకుంటే ఫైనల్గా అరిసెలు తిన్న తర్వాత వాటర్ బాటిల్ గెలుచుకోవచ్చు. వాటర్ బాటిల్ డబ్బులు. సో అరిసిపోయారు కదా, అరిసెలు తిని పళ్ళు అరిసెల మీదే ఉన్నాడు. సో మరి అరిసెలు తింటారో వాటర్ బాటిలే గెలుచుకుంటారో, 50,000 గెలుచుకుంటారో బావలు సయ్యా. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. టైమ్ స్టార్ట్స్
నౌ ఉంగరాలు 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 గుడ్ 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 మారండి మారండి కాదు బ్రేస్లెట్ రెడీ 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 బ్రేస్లెట్ కట్టమ్మా రెడీ 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 బాల్ 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 రే బాల రే వంకీ 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 చెయ్ 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 బాల్ 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 పాస్ పాస్ అరిసెలు అరిసెలు తినండి ఆ ముద్ర స్లోగా వేయాలి బాల్ 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 వెళ్ళి వెళ్ళి వెళ్ళు రెడీ ఇక్కడ మధ్యలో చిన్న స్లో అయింది 2 సెకండ్స్ లో వి మిస్డ్ 15,000 సో మీ టార్గెట్ నువ్వు అరిసెలే అనుకుంటే 50 ఓకే సో 102 సెకండ్స్ లో కాబట్టి 20,000 కలలు కలలు కలిసి చేసే గోలేమిటో మనసు మనసు నడుమ జరిగే మధుర మాయలేంటో అదురు తిన్న ఎదలో జరిగే వింతేమిటో 20,000 గెలుచుకున్న తర్వాత ఇప్పుడు పూడిపెద్దివారి కుటుంబం 37,000 అల్లుడు గారు రెడీయా యా రెడీ రెడీ వచ్చేయండి ఇద్దరు ఎస్ టైం స్టార్ట్స్ నౌ బాల్ 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 అక్కడ అక్కడే బాల్ రెడీ 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 లేట్ దా గాజులు గాజులు రెండు గాజులు చేయను Thank you.
my heart, it's waiting for you. Listen to my heart, only for you, my girl. ఫాస్ట్ 102లో చేశారు వీళ్ళు అరిసెల గొడవల్లో 20,000 కదా కరెక్టే డబ్బులు అవుటేలే టైమే అంటే అక్కడ ఈక్వల్ ఓ 20,000 టార్గెట్ అవుతారు కదా ఓకే మీరు టెన్షన్ అయ్యారు తెలియదు కానీ నేను ఎక్కువ టెన్షన్ అయ్యాను పట్టుకోండి సేమ్ వచ్చింది కదండి ఇంకా టెన్షన్ లేదు Well done. Thank you. Claps, claps, claps. Listen to my heart. It's beating for you. ఇప్పుడు 20,000 గెలుచుకున్న తర్వాత బిఆర్ వారు 36,000. మా రామకృష్ణ గారికి మైక్ ఇవ్వండి. సో మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? 88. సో విజయశ్రీ గారితో ఇలాంటి ఆటలు ఏమైనా ఆడారా? ఇలాంటి చాలా ఆడాను కానీ ఇప్పుడు ఆడలేను. సో ఇప్పుడు మీరిద్దరు ఆట ఆడితే చూడాలనుంది మాకు. ఒకసారి ఇద్దరు రండి. దీనికి ఏంటంటే మేము డబ్బులు ఇవ్వం. సో డబ్బులు ఇవ్వడం ఉండదు, అరిసెలు ఇస్తాం. మీకు ఎన్ని అరిసెలు ఇస్తే అండి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. వెళ్ళండి. ఇక్కడే అందది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. ఓకే, సో ఇప్పుడు భోగి రోజు కాబట్టి అందరం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా పిల్లలు చాలా మంది ఉన్నారు. భోగి పళ్ళ కార్యక్రమం ఉంది ఇప్పుడు. సో సెలబ్రేట్ చేసుకుందామా? ఎడుమల్లెలెత్తి సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయన. భోగి పళ్ళు పొయ్యాలి బేబీకి ఏమి దిష్టి కొట్టింది నాయన. ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయి రో. మంచు బొట్లు ఆ బుగ్గలో అక్కి చుక్కలైనాయిరు. ఏ ముగ్గులట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయిరు. మంచు బొట్లు ఆ బుగ్గలో అక్కి చుక్కలైనాయిరు. పాద మంచం ఇదిగో పట్టుకొచ్చినాను రో. భగ్గు మట్టు మండు తారిరో. సందు చూసి సర్దుకోడి జుట్టు ఉందని కోడి పుంజు కావురో. కాలు దుబ్బిరాకై ఎగిరించిన ఎంత చక్కగుంటవే నా పడుచు పావురాయ. పెద్ద పండగ వచ్చింది చూడరో. కిలకిల సందళ్ళతో ఇలా కొత్త పొద్దు తెచ్చింది చూడరో. సంక్రాంతి పండగ వచ్చారో సంబరాలు తెచ్చేను రో. గంగిరెద్దు ఇంటకొచ్చారో గంగడోలు దిగి పంపరు. సంక్రాంతి పండగ వచ్చారో సంబరాలు తెచ్చేను రో.
So let's start playing round number 3. Super 5. ఓకే సో ఇప్పుడు పూడిపెద్ది వారి కుటుంబం నుంచి ఎవరు ఆడుతున్నారు? పూడిపెద్ది వారి కుటుంబం. ఆ పవన్ వచ్చాయి. పవన్ సో బాబాయ్ హైటే, సో మా రవి హైటే, అయ్యప్ప గారు హైటే. నువ్వు అందరికంటే హైటా? ఒక 2 inches ఎక్కువ. 2 inches ఎక్కువ. ఓకే గుడ్. ఒక లక్కీ హ్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ లక్కీ హ్యాండ్ ఎవరు నీకు? మై లక్కీ హ్యాండ్ ఆల్వేస్ మై వైఫ్ శిరీష. ఓకే నువ్వు కూల్గా వెళ్ళా తిరుగు. ఆన్సర్లు గట్టిగా చెప్పాలి. షూర్. మా గొంతుతో చెప్పాలి. వినబడుతుందా? మా గొంతుతో చెప్పాలి. మీ గొంతుతో? ఓకే మీ గొంతుతో. గివ్ మీ 2. తిప్పేయండి గట్టిగా. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 2 సమాధానాలు చెప్పాలి. చెప్పేస్తే 20,000 10 seconds. ఓకే నీ మొదటి ప్రశ్న. దక్షిణాయనము అంటే సూర్యుడు ఏ రాశుల్లో ఉంటాడు? ఎవరు అందించకూడదు 2 సమాధానాలు. సంక్రాంతి సమయంలో దక్షిణాయనము అంటే మిథున రాశి. ఇంకోటి రాశి. మిథున రాశి తుల. తుల రాశి. కష్టమే కదా క్వశ్చన్? కొంచెం. నేను క్వశ్చన్ చదవడానికి క్వశ్చన్ చదివే లోపల టైం అయిపోయింది. ఓకే మళ్ళీ గట్టిగా తిప్పేయండి. ఆహా సో 5 ఆన్సర్లు గట్టిగా చెప్పాలి. 10 seconds టైం. ఓకే నీ 2వ ప్రశ్న. 2020లో జనవరి నుండి ఏప్రిల్ వరకు వచ్చే పండుగల పేర్లు చెప్పు. 2, 5. సంక్రాంతి, కనుమ, భోగి. ఇంకా ఇంకా 2. ఇంకా 2. ఇంకోటి శ్రీరామనవమి, ఉగాది. ఇంకా ఇంకా వస్తుంది హోలీ. ఇంకా లక్కీగా పక్కనే 3 ఉన్నాయి. సంక్రాంతి, భోగి, కనుమ. కనుమ, శ్రీరామనవమి, శ్రీరామనవమి, హోలీ, హోలీ, ఉగాది. ఉగాది రైట్ ఆన్సర్. సో ప్రసన్న కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఒకటి చెప్పాడు. చివరి ప్రశ్న. సో చివరిగా తిప్పేమా. ఓకే చివరి ప్రశ్న. 2 సమాధానాలు. పవన్ కళ్యాణ్ ఆలీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏవి? 2. తొలి ప్రేమ, తమ్ముడు, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. అత్తారింటికి దారేది. అమ్మో 5. రైట్ ఆన్సర్. సో 2 చెప్పావు. సో 40,000 గెలుచుకున్నాం. అక్కడ ప్రసన్న 3 చెప్తే 60,000 గెలుచుకుంటాడు. తను 2 చెప్తే 40,000 టై అవుతుంది. తను 1 చెప్తే నువ్వు క్లియర్ విన్నర్. సో అంతవరకు వెయిట్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్, వెల్ ప్లే. ఇప్పుడు ప్రసన్న నీ టార్గెట్ వచ్చేయి. నీ లక్కీ హ్యాండ్. పెళ్లికి ముందు వరకు అయితే అమ్మ, పెళ్లి తర్వాత కన్యాదానం చేసి ఇచ్చిన తర్వాత భార్య. అబ్బా మరి అంత పవిత్రంగా అంత ప్రేమతో అత్త మామ అమ్మా నాన్న ఆశీస్సులతో కన్యాదానం చేయించి ఇచ్చారు కాబట్టి శిల్ప. శిల్ప. మినిమం టార్గెట్ 2. ఒకటి లేదు. ఒకటి లేదు, 2. ఓ ఆవిడ 1 పెడుతుందా? చూస్తాంగా. తిప్పేయండి గట్టిగా. సో 2-4 అయినా, 2-4 అయినా, 2-4, 2-4.
ఓకే, సో మొదటి ప్రశ్న, 4 సమాధానాలు, 20,000, 10 సెకండ్లు, చాలా ఫాస్ట్గా, బ్రైట్గా. ఓకే, మీ మొదటి ప్రశ్న. సంక్రాంతి అనే సినిమా వచ్చింది, ఆ సినిమా తారాగణం పేర్లు చెప్పండి. వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, చంద్రమోహన్, స్నేహ, ఆతి అగర్వాల్. ఏడు చెప్పాను బాబాయ్. సినిమాలు బాగానే చూస్తున్నావు. పెళ్ళైన తర్వాత చూడాల్సి వస్తుంది బాబాయ్. అంతేనా? రైట్ ఆన్సర్. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. ఓకే, గట్టిగా తిప్పేమా. సో ఇది చెప్పేస్తే ఈక్వల్ విత్ బజ్జు. రెండో ప్రశ్న. కాల్ డీటెయిల్స్ లో కనిపించే విషయాలు ఏంటి? ఎవరికి ఫోన్ చేసాం, ఎవరికి ఎంతసేపు మాట్లాడాం, దాని రేట్ ఎంత, ఇంటర్నేషనల్ కాలర్, కాల్ డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్ లో కనిపించేవి, ఏ నెంబర్ ఫోన్ చేసాం, ఎంతసేపు మాట్లాడాం, బిల్లు, రేటు, ఎస్టీడీ, ఐఎస్టీ. సో ఫోన్ నెంబర్ రైట్ అమ్మా, డ్యూరేషన్ చెప్పావు రైట్, ఆ రెండే రైట్. సో నువ్వు కాల్ డీటెయిల్స్ బిల్ అనుకున్నట్టున్నావు, కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ కాల్ డీటెయిల్స్ ఆన్ ద ఫోన్. కరెక్ట్. సో అలా చూసుకుంటే ఈ ఎస్టీడీలు ఐఎస్డీలు ఏమి ఉండవు. సో నువ్వు చెప్పిన వాటిలో ఫోన్ నెంబరు, డేటు, డ్యూరేషను, సో ఐ థింక్ యూ టోల్డ్ 3 ఆన్సర్స్ కరెక్ట్. సో 4th ఆన్సర్ యూ మిస్డ్ ఇట్. సో ఎడిట్ నెంబరు, కాపీ నెంబరు, ఓకే, కరెక్ట్. సో ఇయరు, మంత్, ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఫైనల్ క్వశ్చన్కి చెప్పేస్తే ఈక్వల్ టై అవుతుంది, లేదు అంటే వాళ్ళు క్లియర్ విన్నర్స్. రెడీగా ఉన్నాడు. ఓకే, గట్టిగా తిప్పండి. మళ్ళీ 4. ఓకే, చివరి ప్రశ్న, 4 సమాధానాలు చెప్పేస్తే టై అయిపోతుంది. ఓకే, చివరి ప్రశ్న. మహిషాసుర మర్దిని స్తోత్రంలో ఉన్న ఆడవారి పేర్లు చెప్పండి. మర్దిని, జయ, రమ్య, తైలసుతి అండ్ నందిని, హైగిరి నందిని, విశ్వ వినోహిని, మోహిని. చెప్పండి. నందిని చెప్పావు, నందిత, వర్ధిని, మోహిని, శైలసుతే, రమ్య, జయ. ఓకే, డన్. రైట్ ఆన్సర్. సో నందిని, నందిత, వినోదిని, వింధ్య, జయ, రమ్య, సింధు, వర్షిణి, రోషిణి, ఇంకోటి ఏంటంటే అందరికీ తెలుసు అనుకుంటా, నాకు తను అప్పుడప్పుడు ఫోటోలు పెడుతుంటాడు, తను పూజలు చాలా బాగా చేస్తాడు, హోమాలు ఎక్స్ట్రాడినరీ, తను ఏ హోమం చేసినా ఆ దేవుడు ప్రతిరూపం అగ్నిహోత్రంలో కనిపిస్తుంది. సో ఏంటి నీకు ఇన్స్పిరేషన్ బేసిక్గా? 2005లో నాసాలో పనిచేసేవాడిని బాబాయ్, యుఎస్లోని. నాసా కార్తీక పౌర్ణమి నుంచి గుడిలో రుద్రాభిషేకం చేసుకుని వెనక్కి తిరిగి వస్తుంటే ఒక చాలా దారుణమైన యాక్సిడెంట్ అయింది. నేను, మా చిన్నాన్న, వాళ్ళ కుటుంబం అంతా ఉన్నాం, ఏ ఒక్కరు కూడా బతకూడదు. కానీ ఆ రోజు మా నలుగురికి ఎవరికి ఏ గాయం తగలలేదు, ఒక చుక్క రక్తం కూడా రాలేదు. అక్కడ అమెరికన్ కాప్ వచ్చి ఆపి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే, మేము ఇలా మా టెంపుల్ నుంచి వస్తున్నాం అంటే, మీ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి, ఇక్కడ రోజుకు 10 యాక్సిడెంట్లు అవుతాయి, 9 మంది స్పాట్లో పోతారు, 10వ వాడు హాస్పిటల్లో పోతాడు. ఇప్పటి వరకు నేను బతికిన వాడిని చూడలేదు, నలుగురికి దెబ్బలు తగలని వాడిని ఎవరిని చూడలేదు అన్నాడు. ఆ రోజు నాకు ఖచ్చితంగా తెలిసింది ఏంటి అంటే, మనకి మానవాతీతంగా ఒక శక్తి మనని కాపాడుతుంది, మనం దాన్ని జీసస్ అనొచ్చు, అల్లా అనొచ్చు, భగవాన్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. సో ఆ రోజు నుంచి నాకు ఎవరి గార్డియన్ ఏంజెల్ మనందరినీ యూనో ఎప్పుడు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అని వెతుకుని వెళ్ళగా చాలా క్వశ్చన్స్ నాకు నాసాలో కూడా సొల్యూషన్ దొరకని క్వశ్చన్స్ స్పిరిచువాలిటీలో దొరుకుతూ మన వేదాల్లోని, ఉపనిషత్తులోని చాలా మటుకు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్కి వేర్ వి బిలీవ్ ఇన్ రిప్లేస్ రాదర్ దాన్ రిపేర్. మొబైల్ ఫోన్ పాడైపోగానే కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కోవడం, అదే హ్యూమన్ రిలేషన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఆ టైంలోని నాకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని కూడా స్పిరిచువాలిటీలో ఖచ్చితంగా దొరుకుతాయి. సో అదే నాంది పలుకుతూ, అండ్ దానిలో దొరికే ప్రశాంతత, తృప్తి, సంతృప్తి ఇంక దేనిలో ఉండవు. సో
ఆ బ్లెస్సింగ్స్ అందరికీ మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టై అయింది కాబట్టి నార్మల్గా ఏంటంటే మళ్ళీ లక్కీ హ్యాండ్ని టెస్ట్ చేస్తాం. ఎవరు తక్కువలో పెడితే వాళ్ళకి 40,000 ఇచ్చేస్తాం. కానీ ఈరోజు పండగ రోజు కాబట్టి ఒక డిసిషన్ తీసుకున్నాం, ఇద్దరిని డిసప్పాయింట్ చేయకుండా మీకు 20,000 మీకు 20,000. సో 20,000 పుడిపెద్ది వారి ఫ్యామిలీ సంక్రాంతి పండుగ చేద్దామా, ఇటు 20,000 బియ్యాల వారి ఫ్యామిలీ టై అయిన తర్వాత. సో వియాలి వారు 56,000, అలాగే ఇక్కడ కూడా 57,000. ఫైనల్ రౌండ్ కంటే ముందు సత్య, సత్యకి మైక్ ఇవ్వండి అక్కడే. సో బేసిక్గా నాకు చాలా ఇష్టమైన పాట, ఇప్పుడు మా సత్య పాడుతుంది, రెడీమా? సో ఇందాక చెప్పినట్టు మా ప్రియా డాన్సర్ అయితే కమల క్లాసికల్ సింగరు, తను మెడ్రాస్ మ్యూజికల్ కాలేజ్లో విద్వాన్గా పాస్ అయింది. నేను కూడా మొదలెట్టాను యాక్చువల్గా, నేను కమల మా పాద సారి రీ సదమ అక్కడ మొదలెట్టాం. రవి వెరీ గుడ్ సింగరు, సో నేను అక్కడితో ఆగాను. ప్రియా చేత అమ్మ ఎక్కువ పాటలు పాడిస్తుండేవారు, అలాగే మాకు బాగా సన్నిహితమైన కుటుంబం ఏవేన్ మూర్తి గారి కుటుంబం, ఆయన కూడా వెరీ గుడ్ సింగర్. వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు డబ్బింగ్ ఇండస్ట్రీలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఆయన కంపోజ్ చేసిన పాట ఒకటి ఇది, కొక్కరుకో అని. ఈ సంక్రాంతి సంబరంగా ఒక చిన్న జానపద గేయంలా ఉంటుంది, కానీ సంక్రాంతి సంబరాలను కూడా గుర్తు చేస్తుంది. సో ఆ పాట ఇప్పుడు మీకోసం. కొక్కురోకోయని కోడి కుసింది, నిదురబోయే సీమ కదలబారింది కదలబారింది. కొక్కురోకోయని కోడి కుసింది, నిదురబోయే సీమ కదలబారింది కదలబారింది. మబులన్నీ దాటి మన అన్న సూరేడు, మబులన్నీ దాటి మన అన్న సూరేడు. మారేడు కొండల్లో మాటుకసడు మాటుకసడు, చీకట్లా దొరలను చీల్చివేస్తున్నాడు. కొక్కురో కోయని కోడి కుసింది, నిదురబోయే సీమ కదలబారింది కదలబారింది. రవి, మిస్సెస్ సుచిల్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కన్నడలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అద్వే. ఇప్పుడు అతను అమెరికా నుంచి పంపించాడు. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ కంగ్రాచులేట్ ద మనం టీమ్. పెద్దనాన్న కంగ్రాచులేషన్స్, 100 episodes ఇస్ నాట్ ఎ జోక్. ప్లీజ్ కీప్ గోయింగ్, లర్నింగ్ ఫ్రమ్ యూ ఎవ్రీడే, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, టేకింగ్ టిప్స్. సారీ అండ్ ఫ్యామిలీ, ఐమ్ షూర్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్. సారీ అక్కడ ఉండలేకపోయాను నేను, బికాస్ ఐమ్ ఇన్ న్యూయార్క్, ఐమ్ స్టడింగ్, ఐల్ బీ బ్యాక్ సూన్. అండ్ టు ఆల్ ద వ్యూవర్స్ అవుట్ దేర్, ఐ పర్సనలీ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ షోస్. ప్లీజ్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అండ్ యా, హ్యావ్ అ గ్రేట్ టైమ్. సారీ ఐమ్ మిస్సింగ్ అవుట్, బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఐల్ బీ దేర్ విత్ యూ గైస్. టేక్ కేర్. నాకు ఓపెనింగ్ హాయి, ఫినిషింగ్ బాయి, ఈ రెండు తప్ప ఇంకే అర్థం కాల. నువ్వు సకల కళా వల్లవన్, డాన్స్ చేస్తావా? సరే.
76-77లో నేను బాపు గారి స్నేహం చేశాను. నా ఫస్ట్ సినిమా దేవుడు చేసిన పెళ్ళి అయితే అది మొత్తం రాజమండ్రిలో ఉన్న షూటింగ్. మా బావలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సో రాజమండ్రిలో షూటింగ్ చేసాం, శ్రీదేవి హోటల్లోనే ఉండేవాడిని అప్పుడు. సో అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్, మహాదేవన్ గారు బాలు గారు అద్భుతమైన పాటలు. సో అందులో నీవుంటే వేరే కనులు ఎందుకోనే సాంగ్, అది ఇప్పుడు రవి పాడుతున్నాడు. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు మావి, నా పాటలోని మాటలు. సో బాబాయ్, మీరు కూడా బ్రహ్మపురంలో నాటకాలు గీటకాలు అదరగొట్టేవారు, ఏదైనా డైలాగ్ గుర్తుందా అప్పుడు? డైలాగ్ కొంచెం గుర్తున్నా కానీ. ఏదో ఒకటి చెప్పండి మా కోసం. రదర్ఫోర్డ్, ఎన్నాళ్ళు సాగిస్తావు ఈ భయంకర హత్యాకాండ? ఆపాల గోపాలని పొట్టను పెట్టుకున్నావు, ఇంకా నీ దాహం తీరలేదా? హూ ఆర్ యు? ఏ సీతారామరాజు పేరు విన్నంత మాత్రాన రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యం సంభ్రమశ్చర్యల సంక్షోభాలతో స్తంభించిపోతుందో? ఆ సీతారామరాజై నిలువున నిరాయుధుడై నీ కడక వచ్చాడు. రా, నీ అక్రమ చేతులతో బాధించు, రా నీ అధర్మ చేతులతో హించుంచు, రా నన్ను చిత్రవత చెయ్యి. నాలోని ఒక్కొక్క రక్తపట్టు ఒక్కొక్క సీతారామరాజై నిన్ను నీ సామ్రాజ్యాన్ని మంట కలిపి తీరుతుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. సో బాబాయ్ పిన్నికి ముఖ్యంగా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. ఇప్పుడు మీరు హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ పూడిపెద్ద వారి కుటుంబం ఆడతారు. నార్మల్గా మేము ఏంటంటే నలుగురు ఆడతారు, ఈరోజు ఆరుగురు ఆడడానికి అవకాశం ఇస్తున్నాం. సో మీ ఆరుగురు డిసైడ్ అయ్యారా? ఎవరది? రండి మరి ముందుకు రండి. సో ఇప్పుడు మీరు ఆరుగురు, ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉంది మీరు ఎపిసోడ్ గెలుస్తారో లేదో. ఆ తర్వాత మీలో నుంచి ఆరుగురు, మీరు రెడీయా? ఎవరు మీ ఆరుగురు? ఓ గుడ్, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఫాస్ట్గా చేస్తారో వాళ్ళు గెలుస్తారు. అట్ ద సేమ్ టైం ఈ డబ్బులతో పాటు ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకుంటారు. సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్, రౌండ్ నెంబర్ 4. వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ బొమ్మ? మీ బొమ్మ చూసేయండి. సో సంక్రాంతి బేస్మెంట్ కరెక్ట్గా పట్టుకుంటే వెళ్ళిపోతుంది. మీరు అక్కడి నుంచి గైడ్ చేయొచ్చు, ముందుకు రాకూడదు. రెడీ, రండి ఇక్కడ రండి. టైం స్టార్ట్స్ నౌ. తెచ్చుకోండి రెండు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి. కింద పెట్టు, తెచ్చుకో. పెరచండి, పెరచండి. ఉండండి, మేము చెక్ చేయాలి, ఉండండి. అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం. వెల్ డన్ రాములో, రాములో.
వెల్ డన్ వెల్ డన్ కూర్చోండి. సో ఇప్పుడు వియాల వారు మీ టార్గెట్ 93 అంటే 92nd కి ఫ్రీజ్ చేసుకోవాలి, లేదు టై చేస్తే డబుల్ డోర్ ఆ ఫ్రిడ్జ్ మీకు ఆఫ్ మాకు ఆఫ్. ఓకే సో మీ బొమ్మ చూసేయండి. టైం స్టార్ట్స్ నౌ. Clap, clap. సంక్రాంతికి ఆనందపడాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా ఇద్దరూ చేయలేరు, మీరు చేశారు, మీరు చేశారు. ఆ రన్నింగ్లో 2 సెకండ్లు మిస్ అయింది, అప్పటికి మనోజ్ఞ వాస్ వెరీ ఫాస్ట్ బట్ స్టిల్ వెల్ డన్ వెల్ ప్లేడ్, చాలా బాగా సో ఫైనల్గా వెల్ డన్, మీరు చాలా బాగా ఆడారు, మీరు చాలా బాగా ఆడారు కానీ జస్ట్ 1 సెకండ్లో. సో 56,000 పూడిపెద్ది వియాల వారి కుటుంబం అండ్ 57,000 బంపర్ ప్రైజు ఎపిసోడ్ విన్నర్స్ పూడిపెద్ది వారి కుటుంబం. సో ఫైనల్గా పూడిపెద్ది వారి కుటుంబం 57,000 ఎపిసోడ్ విన్నర్. సో ఫైనల్గా 56,000 మా వియాల వారు అండ్ ఎపిసోడ్ రన్నర్స్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంద్యాల
మళ్ళీ మీ అందరికీ మా కుటుంబం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ భగవంతుడు, ఆ ముక్కోటి దేవతలు మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇంకో రెండు మంచి కుటుంబాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు శుభరాత్రి. పది మంది ఉండగా ప్రతిరోజు